ఏఐ టూల్స్ నేర్చుకుని ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఇట్స్ బీన్ అ లాంగ్ టైం. Yes. కమింగ్ టు సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్. Yes. అండ్ ఆడియన్స్ కూడా ఎనర్జీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను కూడా దుబాయ్ వెళ్ళి ఎనర్జీ, సో ఎనర్జీ అక్కడ తీసుకొని రిచ్ ఎనర్జీ తీసుకుని వచ్చానండి. సో ఈసారి 9th బ్యాచ్, మన యూనివర్సల్ బ్యాచ్ అనుకున్నాం. మిరాకల్ రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. విత్ ఇన్ 9 డేస్ లోపే సక్కైన మనీ వస్తే నేను ప్రూఫ్ టు సార్ చూపిస్తానండి సార్ నెక్స్ట్ వీడియోలో. చూద్దాం సార్. యా, సో ఈ వీడియోలో నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే పవర్ఫుల్ టెక్నిక్స్ టు బికమ్ ఏ మాస్టర్ మేనిఫెస్టర్. అంటే ప్రతి దాంట్లో ఉంటాయండి, అంటే మనకు బేసిక్ ఉంటుంది మాస్టర్. మాస్టర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ తీసుకున్నాం, మాస్టర్ బ్లాస్టర్. ఈసారి జరగబోయేది కూడా 10th బ్యాచ్. మీరు టెండూల్కర్ బ్యాక్ సైడ్ చూస్తే జెర్సీ వెనకత్తలో 10 అని ఉంటాం. అవును. సో అంటే టెండూల్కర్ 10th బ్యాచ్, 10th నెంబర్ మాస్టర్ బ్లాస్టర్. ఈసారి జరగబోయే 10th బ్యాచ్ మాస్టర్ మేనిఫెస్టేషన్స్ అవుతారండి వాళ్ళు. సో ఇందులో నేను పార్ట్ వన్, అంటే ఇందులో కొన్ని పార్ట్ వన్ ఇవ్వబోతున్నా. ఏంటి అని అంటే పవర్ఫుల్ మేనిఫెస్టర్ ఎలా అవ్వాలి, మాస్టర్ మేనిఫెస్టేషన్ అవ్వాలి. మాస్టర్ అంటే ఎవరు? ఎంత టఫ్ సిచ్యువేషన్స్ అయినా, ఇప్పుడు టెండూల్కర్ దిగారనుకోండి, ఎంత ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా ఈజీగా గెలిపించగలుగుతాను. సో అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మాస్టర్ మేనిఫెస్టేషన్ అంటే టఫ్ సిచ్యువేషన్స్లో కూడా మేనిఫెస్టేషన్స్ ఎలా ఫాస్ట్గా పెంచుకోవాలి. స్టెప్ నెంబర్ వన్, హ్యావ్ ఎ గుడ్ మేనిఫెస్టేషన్స్. అంటే ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, దేన్ని మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటే మన లిస్ట్ అనేది ఉండాలండి. లిస్ట్ లేకుండా, ఎందుకనంటే లిస్ట్ రాయడం వల్ల ఎప్పుడు కూడా అంటే మనం లైఫ్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది దేన్ని సాధించాలని. ఇప్పుడు పెళ్లి చూపులకి ఎవరైనా ఇంట్లో పెళ్ళి అవుతుంది అనుకోండి, పెళ్ళికి పిల్లాలంటే లిస్ట్ రాస్తామా రాయమా? అవును, లిస్ట్ రాస్తాం. లిస్ట్ రాసినప్పుడు ఎవరిని మిస్ అవ్వము. సో మనం కూడా లిస్ట్ రాయడం వల్ల దేన్ని మేనిఫెస్టేషన్ చేయాలో క్లారిటీ వస్తుంది. యు టేక్ ఎనీ ఎంఎన్సీ కంపెనీస్ అండి, వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెన్సెస్ అయింది, ఎంత ఇది అవుతుంది అనేది సేవింగ్ అవుతుంది. సో మన లైఫ్లో కూడా దేన్ని మనం సాధించాలనుకున్నా ఆ లిస్ట్ తయారు చేసుకుంటే మనకి క్లారిటీ అనేది పెరుగుతుంది. ఫస్ట్ పాయింట్, మాస్టర్ మేనిఫెస్టేషన్ అవ్వాలంటే. అండ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది బాగా డబ్బు కావాలనుకుంటారు, ఒక హోటల్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ బాబు టిఫిన్ తీసుకురా అంటే సార్ ఏం టిఫిన్ తెమ్మంటారు సార్ అని అంటాడు అనమాట. అంటే అదే బాబు ఇడ్లీ దోశ వడ పూరి సాంబార్ అంటే సార్ ఏదో ఒకటి చెప్పండి సార్ అంటాడు. యూనివర్స్ కూడా మనకు ఎక్కువ డబ్బు కావాలంటే ఇవ్వదు. ఎంత డబ్బు కావాలి, ఎప్పుడు డబ్బు కావాలి అని అడిగితే అప్పుడు ఫాస్ట్గా వస్తుందండి. అంటే ఇప్పుడు బస్సుకి టికెట్ కావాలి, హోటల్కి వెళ్ళి నాకు టిఫిన్ కావాలి, అలాగే యూనివర్సిటీకి వెళ్ళి డబ్బు కావాలి అంటే ఇవ్వదు. అక్కడ కండక్టర్ ఎలాగైతే డబ్బులు ఇవ్వరో, హోటల్ అతను ఎలాగైతే మనకి రిసిప్ట్ ఇవ్వరో, ఇక్కడ కూడా యూనివర్స్ కూడా దేని మీరు హెల్త్ ప్రాబ్లమా, వెల్త్ ప్రాబ్లమా, సక్సెస్ ప్రాబ్లమా. చాలామంది ఎలా ఉంటారంటే వాళ్ళు అన్నీ కావాలనుకుంటారు, కానీ ఎప్పుడైతే మనం ఒక ఎనర్జీ అనేది భూతార్థంలాగా ఒక దగ్గర పెడితే దాన్ని ఆటోమేటిక్గా, అయితే రీసెర్చ్ ప్రకారం ఏది మనం ఎక్కువ ఫోకస్ పెడితే మిగతా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయంటే అన్ని నొప్పులకి జండు బోలం, అన్ని ప్రాబ్లమ్స్కి మనీ ఒకటండి. చాలామంది లైఫ్లో మనీ వస్తే హెల్త్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలామంది అంటారు డబ్బు వస్తే హెల్త్ ఎలా వస్తుంది అని వారు అంటారు. డబ్బు వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంట్లో మంచి జిమ్ పెట్టుకోవచ్చు, కోచింగ్ పెట్టుకోవచ్చు, మనం ఏది కావాలంటే న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. అంటే మనీ వస్తే అన్నీ వస్తుంది. సో మనీ ఇవన్నీ కూడా అండి రీసెర్చ్ ప్రకారం హెల్త్ కానీ, సక్సెస్ కానీ, హ్యాపీనెస్ కానీ మనీని ఫాలో అయ్యి వస్తుంటాయట ఇవన్నీ కూడా. సో అందువల్ల అంటే మనకి ఏం కావాలో క్లారిటీ రాసుకోవాలి. పర్ఫెక్ట్ గోల్, ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్, మీకున్న ప్రాబ్లం ఏంటి, కెరీర్ గోలా, రిలేషన్షిప్ గోలా, హెల్త్ అండ్ మనీ గోల్స్ అనేది రాసుకోవాలి. ఇందులో మళ్ళీ హెల్త్ గోల్స్లో ఏమేం గోల్స్ అంటే క్లారిటీగా మనం ఇంకా డీప్గా వెళ్తుంటే, సో దానివల్ల ఏంటంటే మన మైండ్ అనేది ఫోకస్లా ఉంటుందండి. దీన్ని నిష్ అంటారు. సో ఏంటంటే ఎప్పుడైతే మనం నిష్ అనేది మనం తయారు చేసుకుంటామో ఇంకా మనం ఫోకస్గా వెళ్తాం. సో ఇక్కడ ఎప్పుడైతే నిష్ తయారు చేసుకుంటామట అండి, మన మైండ్ అనేది ఒక రాకెట్ లాగా వెళ్తుంది. రాకెట్కి ఏం చేస్తారంటే పర్టికులర్గా ఇగో ఇది నీ గోల్ అని దాన్ని డిజైన్ చేసి వదిలేస్తారు. దానివల్ల ఏంటంటే సైకో సైబర్నెటిక్స్ అనే మెకానిజం, డాక్టర్ మ్యాక్స్వెల్ మాల్స్ అని అతను చెప్తాడు, మన మైండ్లో సైకో సైబర్నెటిక్స్ మెకానిజం అని ఉంటుంది. ఈ సైకో సైబర్నెటిక్ మెకానిజం ఓపెన్ అవ్వాలి, యాక్టివేట్ అవ్వాలంటే దానికి క్లారిటీగా గోల్ని కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విమానం కానీ రాకెట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ విమానం గాలిలోకి వస్తుంది, క్లియర్గా క్లారిటీ కనిపించలేదు అనుకోండి, బాగా కంప్లీట్గా వాళ్ళు ఏం చేస్తారు, మనకి టేక్ ఆఫ్కి కొంచెం టైం తీసుకుంటారు, లేదండి ఏదని చెప్పేసి. అంటే మనకు కూడా క్లారిటీ ఉంటేనే మనం ముందుకెళ్తాము. అండ్ స్టెప్ నెంబర్ 2, అన్షేకబుల్ అన్వేవరింగ్ బిలీఫ్. అందరూ జాగ్రత్త పెట్టుకోండి, చాలామంది మేనిఫెస్టేషన్ చేస్తుంటుంటే అప్పుడప్పుడు యూనివర్స్ టెస్ట్ చేస్తుంటుంది. మనం కూడా మన పిల్లలకి ఇవ్వం, ఏదైనా వస్తుంది కనుకనే మనం ఏదో కొన్ని అచ్చు అల్లరి పెట్టి ఇస్తాం. యూనివర్స్ కూడా మనకి కొంచెం మనకి అప్పుడప్పుడు ఏడిపించి ఇస్తుంది అనమాట. అంటే సరదాగా ఆట పట్టించి, దీన్ని ఏడిపించి అంటే ఆట పట్టించి, ఆ టైంలో మీ చుట్టూ ఎంత భయంకరమైన సిచ్యువేషన్ జరిగినా మీ ఫోకస్ మాత్రం గోల్ మీద ఉండాలండి.
దీన్ని అన్షేకబుల్ కాన్ఫిడెన్స్ బిలీఫ్ సిస్టమ్ అంటారు. చాలామందికి ఎలా ఉంటుందంటే అనుకుంటారు ఏదైనా ఒక చిన్న దెబ్బ తగలగానే, చిన్న ఇన్సిడెంట్ జరగగానే, నెగిటివ్ జరగగానే, నష్టం రాగానే వెంటనే వాళ్ళ యొక్క బిలీఫ్ లెవెల్ కింద పడిపోతుంది. సో అందువల్ల చెప్పేది ఏంటంటే మీ చుట్టూ ఎన్ని జరిగితే కూడా భగవద్గీతస్థ ప్రజ్ఞత. సో శ్రీకృష్ణుడు అర్జున్ చెప్తాడు, నీ చుట్టూ ఏం జరిగినా నువ్వు నీ లక్ష్యం మీద ఫోకస్ పెట్టు అని చెప్పేసి అన్నమాట. మనకు కూడా మనకి ఇంతకుముందు మనం చాలా అంటే ద్రోణాచార్యుడు అర్జున్కి ఇలా చెప్పన్నప్పుడు, నీ చుట్టూ ఏ సౌండ్లు వినిపించినా కూడా నువ్వు పట్టించుకోకు, కేవలం ఆ కన్ను మీద పెట్టు, పక్షి యొక్క కన్ను మీద పెట్టాను. మనకి కూడా ఎంత చుట్టూ జరిగినా కూడా, మీ చుట్టూ లైక్ ఏ కాంపిటీషన్ ఉన్నా కూడా, ఎంత ఉన్నా కూడా మీ ఫోకస్ అనేది కేవలం మీ గోల్ మీద పెట్టండి. ఆటోమేటిక్గా మనకి ఏంటంటే దీన్ని రిపీటెడ్గా మైండ్లో అనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమంటానంటే మీరు మార్నింగ్ లేచిన నుంచి రాత్రి వరకు దాంట్లోనే ఉండాలండి. టెండూల్కర్ చూడండి, ఎక్కడికి వెళ్ళిన ఐ ఈట్ క్రికెట్, ఐ స్మెల్ క్రికెట్, ఐ డ్రింక్ క్రికెట్, ఐ అంటే. సో అదేవిధంగా మీరు దేనైతే సాధించాలనుకుంటున్నారో దాని మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది టాప్ ర్యాంకర్స్ కొట్టిన వాళ్ళు అంటారంటే వాళ్ళు పుస్తకం చదువుతుంటే పుస్తకం వైపు ఫోకస్ ఉంటుందండి. అదే కొంతమంది నార్మల్ స్టూడెంట్స్ ఉంటారు, ఇలా చదువుతున్నప్పుడు పక్క నుంచి ఏదో పాట వచ్చింది అనుకోండి వెంటనే దానికి డైవర్ట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకం ఉంటుంది, ఇక నోట్బుక్ ఉంటుంది, పక్కన ఫేస్బుక్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈజీగా డైవర్ట్ అయిపోతారు. నేను చెప్పేది అండి, మనం మన లక్ష్యాన్ని సాధించాలంటే డైవర్ట్ అవ్వకూడదు. దీనికి ఎలా మరి డైవర్ట్ అవ్వకుండా ఉండాలంటే కంటిన్యూగా రిపీటెడ్గా దానికి మైండ్కి మనం గుర్తు చేసుకోవాలి. నేను ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్తానండి, ఆర్వైఆర్, అందరూ జాగ్రత్త పెట్టుకోండి, ఆర్వైఆర్. మనము మన లక్ష్యం నుంచి డైవర్ట్ అవ్వకుండా ఉండాలంటే ఆర్వైఆర్, నేను నేర్చుకున్న పవర్ఫుల్ టెక్నిక్. ఆర్వైఆర్ అంటే ఏంటి, రిమెంబర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. ఎప్పుడైనా మనం డైవర్ట్ అవుతున్నప్పుడు అమ్మో నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, నేను ఏ పొజిషన్లో ఉన్నాను అని ఎప్పుడైతే వచ్చాను. చాలామంది మంచి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది ఏంటంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ గుర్తించుకునే వెంటనే నోనో నేను మళ్ళీ నా వాళ్ళు డైవర్ట్ అవ్వలేరు. సో అర్ధరాత్రి పడుకున్నప్పుడు ఒకరోజు రాత్రి 1 గంటకు 12 గంటకు లేచి చూడండి, మీ రెస్పాన్సిబిలిటీ మీ మీద నమ్మకంతో మీ ఇంట్లో వాళ్ళు అందరూ పడుకుంటారు, ఎస్పెషల్లీ మీ పిల్లలు పడుకుంటారు. అంటే ఎస్, ఇప్పుడు ఈ 21st సెంచురీలో మన కళలు నెరవేర్చుకోవడం కాదు, మన పిల్లల కళ కూడా నెరవేర్చి మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి డబ్బు ఎక్కువ సంపాదించాలండి. ఇది రిపీటెడ్గా ఎప్పుడైతే అనుకుంటుంటామో మన కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరుగుతుంటుంది అనమాట. అదంటే మనం ఎస్ మనం సాధించాలని పట్టుదల కూడా పెరుగుతుంది. అయితే నేను ఏమంటానంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. చాలామంది ఏమంటారంటే ఎప్పుడైతే మన చుట్టూ పరిస్థితులు పడిపోతున్నప్పుడు ఏ నీ లైఫ్ దండగా 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 అంటారు, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ చేసి నేర్చుకుంటే లైఫ్ దండగ అనే దానికన్నా పండగ 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 అవుతుంది. అంటే ఎవరైతే మీ లైఫ్ మిమ్మల్ని దండగా అన్నారో వాళ్ళే దండం పెట్టి దండేస్తారండి. అంటే అంత పవర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి, చాలా పవర్ఫుల్. నేను రేపు నెక్స్ట్ వీడియోస్లో 9th బ్యాచ్ వాళ్ళు క్రియేట్ చేసిన యూనివర్సల్ బ్యాచ్, నిజంగా యూనివర్సల్ బ్యాచ్ అని పేరు పెట్టినందుకు అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చారండి. 9 డేస్ లోపే నాకు రిజల్ట్స్ తీసుకొచ్చారు. సో రియల్ అన్షేకబుల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం మాస్టర్ మేనిఫెస్టేషన్ అవ్వాలి అంటే ఫీల్ ద ఫీలింగ్. చాలామంది పైకి చెప్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏంటంటే ఐఎమ్ రిచ్ అని అఫర్మేషన్ చేస్తారు, ఇంకా లప్పుల్లోకి వెళ్ళిపోతుంటారు. నేను ఈ 9 డేస్ క్లాసెస్లో ఏం చేస్తానంటే వాళ్ళ చేతే ఆ ఫీలింగ్ అనేది క్రియేట్ చేస్తాను మైండ్లో. ఎప్పుడైతే ఈ మైండ్లో ఎమోషన్ క్రియేట్ అవుతుందో బయట ప్రమోషన్ వస్తుందండి. అంటే లోన ఎమోషన్ అవ్వకపోతే బయట ప్రమోషన్ రాదు, కనిపించదు. నేను 9 డేస్ క్లాసెస్లో ఒక పర్టికులర్ మ్యూజిక్, ఒక ఫ్రీక్వెన్సీ పెట్టి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే నిద్ర పట్టాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ చేస్తున్నారండి వాళ్ళు, మత్తులోకి వెళ్ళాలి, ఎవరు పడతారు ఇంజెక్షన్ ఇచ్చేస్తారా? నో, కరెక్ట్గా మనకు మత్తు డాక్టరే వచ్చిస్తారు. ఎంత వాళ్ళు అంటే ఆల్రెడీ పక్కన ఆపరేషన్ చేసిన అతను కూడా డాక్టరే, కానీ అతను ఎవరు అంటే ఈ మత్తు అనేది మత్తు డాక్టర్ ఇవ్వాలి. అఫర్మేషన్ అనేది నేను అలాంటి కోచెస్ అండర్లో కానీ కరెక్ట్గా గైడెడ్ చేస్తే అందుకే ఈరోజు నాకు రిజల్ట్స్ వస్తాయండి. నా దగ్గరికి రాకముందండి మన ఒక క్లయింట్, రేపు నేను కమింగ్ వీడియోస్ చూపిస్తాను, ఆసమ్ రిజల్ట్స్ సార్, 6 నెలల బట్టి అఫర్మేషన్ చేస్తున్నాను సార్, రాలేదు సార్, కరెక్ట్గా మీ దగ్గరికి వచ్చాను, ఏ ఫ్రీక్వెన్సీలో చేయలేదు చెప్పారు, రిజల్ట్ అద్భుతంగా వచ్చింది. నేనేం చేస్తానంటే ఫీల్ ద ఫీలింగ్, దాన్ని ఫీల్ చేస్తానండి. దానివల్ల ఏమవుతుందంటే యూనివర్స్కి మనం ఫాస్ట్గా కనెక్ట్ అవుతాము. ఎందుకంటే ఇది యూనివర్స్ అనుకుంటే, ఇది మీరు అనుకుంటే మధ్యలో ఉన్న బ్రిడ్జే ఫీలింగ్. ఆ ఫీల్ కానీ మనం వెళ్ళిపోతే తక్కువ యూనివర్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, కనెక్ట్ అయిపోవచ్చు. అది ఆ ఫీలింగ్ చాలామందికి రాదండి. అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే మీ అందరూ గుర్తుపెట్టుకోండి, చాలామంది నాతో అంటుంటారు సార్ లేట్ అయిపోతుంది. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే డిలే అయినంత మాత్రాన డెనియల్ అయినట్టు కాదు. మీ దగ్గరికి రావట్లేదు అంటే లేట్ అయిన తప్ప రాకపోవడం అంటే ఉండదు, ఖచ్చితంగా వస్తుంది. దానికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక గమ్యం అనుకున్నాం, లేట్ అయిపోతున్నప్పుడు ఏం చేస్తాం, స్పీడ్ పెంచుతాం.
కొంచెం స్పీడ్ పెంచు, స్పీడ్ పెంచాను. ఇక్కడ కూడా మన మైండ్ యొక్క పవర్ పెంచాలి, అక్కడ స్పీడ్ పెంచాలి, ఇక్కడ మైండ్ యొక్క పవర్ పెంచాలి, అప్పుడే మనం గోల్ ఈజీగా మానిఫెస్టేషన్ చేయొచ్చు. మైండ్ పవర్ని ఎలా వాడాలో, అనకాపల్లిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా కూడా మన మైండ్ పవర్ ద్వారా వాడి, నేను ఈరోజు ఇలాగుండి ఇక్కడే లోకల్లో ఉండి 20 కంట్రీస్ నైన్త్ బ్యాచ్లో రికార్డ్ క్రియేట్ చేశాను. 20 కంట్రీస్ క్లయింట్స్ని నేను థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. 20 దేశాల్లో లా ఆఫ్ అట్రాక్షన్ క్లయింట్స్ని నేను మీకు గుర్తుందండి, నేను వచ్చి ఆల్మోస్ట్ 6 మంత్స్ క్రితం చెప్పాను. ఆల్మోస్ట్ 25 కంట్రీస్లో విత్ ఇన్ ఆల్మోస్ట్ 1 ఇయర్లో పడతాను. 6 మంత్స్ అయిపోయిందన్న ఇది కూడా తెలియట్లేదు, కానీ రియల్లీ మిరాకిల్, గ్రేట్ జర్నీ బాగా. అయితే ఇప్పటి వరకు అయింది ఒక లెక్క అండి, ఇక్కడ నుంచి అవబోయేది ఇంకొక లెక్క. ఇలాంటి మీరు ఇప్పుడు అన్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ, కానీ ఇక్కడ ఒక చిరంజీవి గారి డైలాగ్ గుర్తొస్తుంది. ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ ఎ క్రొకోడైల్ ఫెస్టివల్, ముందుందండి ముసళ్ళ పండుగ. ఎందుకంటే అండి, నేను ముందు ముందు బ్యాచెస్లో, ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆల్ మళ్ళీ రీజాయిన్ అయ్యారు 9th బ్యాచ్. సార్ సబ్జెక్ట్ ఎంత మార్చేశారా అని సార్ నేను అన్నారన్నమాట వాళ్ళు. సార్ మేము జాయిన్ అయినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ బాగుంది, కానీ ఇప్పుడు ఇంకా కొత్తగా ఉందని చెప్పారు అనమాట. ఎందుకంటే నాకు తెలిసి లా ఆఫ్ అట్రాక్షన్ అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతుంది. సో అందువల్ల మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మేము నేర్చుకున్నాం సార్, తెలుసు చాలు అని రిలాక్స్. ఇంతకుముందు చెప్పాను అంటే నా క్లయింట్స్ అందరూ నాకు చెప్పే మాట అంటే, సార్ ఒక్క డైలాగ్ సార్, ఒక్క కొటేషన్ సార్, మీరు చెప్పిన ఒక కొటేషన్ మమ్మల్ని జాయిన్ చేసి ఏంటంటే రిలాక్స్ అయితే క్లైమాక్స్ అని అన్నారండి. అది నాకు బాగా నచ్చింది. సో రిలాక్స్ అవ్వదు, మీరు గుర్తుపెట్టుకుని లేట్ అవుతున్నంత మాత్రం రాదు అని ఏం లేదు, జస్ట్ ఇస్ ఇట్ డినైల్, దే ఆర్ నాట్ డినయల్స్. దాని తర్వాత అండి, ఈవెన్ దో ఇట్స్ ఎ టెర్రిబుల్ డే, ఒక్కోసారి లైఫ్ ఎలా ఉంటుందంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే అందరూ జాగ్రత్తగా ఉండండి. మనం సుడిగుండంలోకి వెళ్ళినా సునామీలాగా రావచ్చండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి, సుడిగుండంలోకి వెళ్ళినా సునామీలాగా పైకి రావచ్చు, అది లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క పవర్. సో ఈవెన్ దో ఇట్స్ ఎ టెర్రిబుల్ డే అయినా కూడా, మనకు ఎంత కష్టం వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే, మన వాయిస్లో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో అదురు బెదురు ఉండకూడదండి. ఎందుకంటే అప్పుడప్పుడు యూనివర్స్ మనం టెస్ట్ చేస్తుంటుంది అనేసి. ఫస్ట్ కొన్నిసార్లు ఎలా అంటే చిన్న డబ్బు ఇస్తుంది, టెస్ట్ చేస్తుంది, చిన్న డబ్బు ఇచ్చినప్పుడు హ్యాండిల్ చేయగలుగుతున్నాడా లేదా, లేకపోతే హ్యాండిల్ చేయలేకపోతే పెద్ద డబ్బు ఇవ్వదు. ఇంకోసారి టఫ్ సిచ్యువేషన్ ఇస్తుంది, టఫ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏం చేస్తుంది, నా మీద నమ్మకం ఉందా లేదా. చాలామంది ఎలా ఉంటారంటే సిచ్యువేషన్ టఫ్ అవగానే దేవుడు లేడు, యూనివర్స్ లేదు, ఏం లేదు, ఇదంతా అబద్ధం, ట్రాష్ అంటారు. జరగగానే అబ్బాయి సోపరా సోపరా అని అంటారండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడూ ఒకలాగే ఉండాలండి, అంటే ఏదో నెగిటివ్ రాగానే మారిపోయి, పాజిటివ్ రాగానే పొంగిపోయి ఉండకూడదు. అంటే ఇక్కడ ఏం చేయాలంటే, ఎప్పుడైనా నేను ఒక పవర్ఫుల్ వీడియో ప్లే చేస్తాను 9 డేస్ క్లాసెస్లో, వాళ్ళు ఎలా సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవచ్చు అంటే టాప్ మోస్ట్ పీపుల్ వాళ్ళు, ఎందుకంటే ఒకప్పుడు ఐక్యూ అండి, ఐక్యూ చాలా పాపులర్, అంటే ఐక్యూ ఉన్న వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ ప్రపంచం ఇప్పుడు ఐక్యూతో పాటు ఈక్యూ కూడా చాలా అవసరం, ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే బాగా ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు చాలా తెలుసండి, కాఫీ డే ఇలాంటివన్నీ కూడా. ఎందుకు అని అంటే వాళ్ళు బాగా డబ్బు సంపాదించారు, సక్సెస్ అయ్యారు, బట్ ఈక్యూ విషయంలో అప్పుడప్పుడు బ్యాలెన్స్ చేయలేకపోయారు. మనకి రీసెంట్గా చాలా దాంట్లో చూసాం, ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది టాప్ మోస్ట్ పీపుల్ కూడా సూసైడ్ చేసుకున్నారు ఇలాంటివన్నీ. ఎందుకంటే ప్రెజర్స్ ఇప్పుడు ఎలా ఉందంటే, చాలామంది బ్రెయిన్ ప్రెజర్ కుక్కర్లాగా ఉంది, పేలదు అంతే. ప్రెజర్ కుక్కర్ అట్లీస్ట్ సౌండ్ అనే వస్తుంది, అంటే ప్రెజర్ ఉందని మనకి ఏం తెలియదు అనమాట. సో నేనేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే ప్రెజర్ కాస్త ప్లెజర్ లాగా మారుతుందండి. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రెజర్ కాస్త ప్లెజర్ లాగా మారుతుంది. సో ఇది ఆ విధంగా ఇంకా తీసుకుంటే అండి, బీ లైక్ ఏ రబ్బర్ బాల్. లా ఆఫ్ అట్రాక్షన్లో బాగా సక్సెస్ అవ్వాలంటే కింద పడితే కాదు, పడ్డ తర్వాత లేవాలండి. అందుకే స్వామి కింద ఒక మాట అంటారు, నాకు చాలా ఇష్టం, ఎన్నిసార్లు పడ్డామా కాదు, ఎన్నిసార్లు లేచామనేది ముఖ్యం. దీనికి ఆదర్శమే నాకు సముద్రం కెరటం, ఎందుకంటే సముద్రం కెరటం నాకు ఆదర్శం, పడుతుందుకు కాదు పడి లేస్తున్నందుకు అంటారు. అందువల్ల జీవితంలో మైక్ టైసన్ కూడా చెప్తారన్నమాట, కింద పడిపోతే నువ్వు ఓడిపోయినట్టు కాదు, తిరిగి లేవకపోతే మీరు ఓడిపోయినట్టు అనేసి. జీవితంలో కూడా మనం కింద పడిపోయినంత మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓడిపోయినట్టు కాదు, లేవాలి. లేవాలి అంటే మనలో ఊపు రావాలి, డబ్బు సంపాదించాలి రావాలంటే అన్వర్ గారు రావాలి 100% డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఒకప్పుడు కృషితో నాశి దుర్భిక్షం, ఇప్పుడు కసితో నాశి దుర్భిక్షం. కసి ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు, ఎందుకంటే మైక్ టెస్టింగ్ చెప్తారు, కండతో కొట్టేవాడి దెబ్బ కన్నా కసితో కొట్టేవాడి దెబ్బ గట్టిగా తగులుతుంది అనేసి. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మనకి ఈ రోజుల్లో కసి ఉండాలండి, డబ్బు సంపాదించిన కసి ఉంటే చాలు. ఎక్కడున్నా కూడా, ఇందాక చెప్పాను సుడిగుండంలో ఉన్నా కూడా సునామీలాగా మనం క్రియేట్ చేయొచ్చు మన లైఫ్ని. సో ఈ విధంగా మీరు బౌన్స్ బ్యాక్ అవ్వండి. అండ్ ఫైనల్గా నేను చెప్పబోయేది ఒకటేనండి, మీరు రోజు ఏదైతే ఉంటారో రోజంతా కూడా వాకింగ్ నడిచినా, మాట్లాడినా, బ్రీతింగ్ చేసినా మేనిఫెస్టేషన్ మీద ఉండాలి. దేన్ని ఈ విధంగా చేస్తే మాస్టర్ మేనిఫెస్టేషన్ అవ్వచ్చు. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. ఇందులో అంటే నడిచిన, మాట్లాడిన, బ్రీత్ తీసుకున్నా సరే మన మేనిఫెస్టేషనే దాని మీద ఉండాలి, దాని మీద ఫోకస్. అవునవును, ఇలాంటి ఎగ్జాంపుల్స్ నిజంగా
లైవ్లో నేను చెప్తున్నాను కదండి, నేను చేశాను కాబట్టి నేను ప్రాక్టికల్గా కొంత చూశాను కాబట్టి చెప్తున్నాను. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో కొన్ని బలంగా నమ్ముతాను. మేనిఫెస్టేషన్ మనం ఏదైతే చేస్తామో అది నా జీవితంలో జరిగినవి చాలా ఉన్నాయి. అవునండి, బట్ ఇది నిజం. లాస్ట్ టైం మనం ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి చెప్పినప్పుడు నేను నిజంగా మీ లైఫ్ ఒక నిజంగా నేను చెప్తానండి, నాగరాజ్ సార్ లైఫ్ నిజంగా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఎగ్జాంపుల్. ఎందుకంటే మీరు ఇక్కడికి ఒక 15,000 రూపాయలు జాయిన్ ఈరోజు కంపెనీ సీఈఓ అయ్యారంటే సినిమాలు చూడటమే. నిజంగా నేను లైవ్లో చూశానండి, ఎందుకంటే చెప్తున్నప్పుడు కూడా చాలా స్టోరీ ఇన్స్పైరింగ్ అనిపించింది. మీరు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో నాకు తెలుసు. ఈరోజు అంటే సింపుల్ చెప్పాలంటే స్ట్రగుల్ టు సక్సెస్ లైఫ్ అని చెప్పవచ్చండి మీరు. సో అలాగే సార్, యాస్ట్ ఇస్ మీది కూడా అదే విధంగా, అంటే మ్యూచువల్ అడ్మిరేషన్ మీద అని చెప్పట్లేదు, నేను విన్నదాని ప్రకారం నేను చూసిన దాని ప్రకారం చెప్తున్నానండి. యాజ్ ఇట్ ఈస్ మీరు ఏ లైఫ్ని అయితే లీడ్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చారు, అంటే ఇవాళ లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప కోచెస్ దగ్గర నేర్చుకొని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ బట్ అన్వర్ గారు మాత్రం విత్ ప్రాక్టికల్ రిజల్ట్ దాంతోపాటు ప్రూఫ్ అదంతా నేర్చుకొని కష్టపడి ఇయర్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ 7.5 ఇయర్స్ అండి, లా ఆఫ్ అట్రాక్షన్ 7.5 ఇయర్స్, మోటివేషన్ 13 సంవత్సరాలు అంత కష్టపడితే ఈ రోజు మీకు అన్వర్ గారు కనిపిస్తున్నారు ప్రాక్టికల్ లైఫ్లోకి. అండ్ ఆయన రీసెంట్ దుబాయ్ వెళ్ళినప్పుడు ఆయన కళ ఏదైతే ఉందో ఆ కళను కూడా క్లియర్ చేసుకున్నారు, మేనిఫెస్టేషన్ చేసి. సో కుదిరితే నెక్స్ట్ వీడియోలో అది ప్లే చేస్తాను మీకోసం. ఎనివే సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో 10th బ్యాచ్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి 10th బ్యాచ్. ఎవరైతే ఇంతకుముందు చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు సార్ మేము మిస్ అయిపోయాము వీడియోస్ కొంచెం లేట్గా చూసామని, సో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీ లైఫ్లో అవకాశం మిస్ అయ్యారో డబ్బును కూడా మిస్ అయ్యారో దాన్ని చక్రవర్తి బారు కొడుతూ సహా ఈసారి 10th బ్యాచ్లో నేను ఈసారి 9th బ్యాచ్కి నేను యూనివర్సల్ బ్యాచ్ అని పెట్టాను, ఈసారి 10th బ్యాచ్ మాస్టర్ బ్లాస్టర్ బ్యాచ్ అని పెట్టబోతున్నాను. అంటే జీవితంలో చాలామంది వచ్చారు క్రికెట్ ఇండస్ట్రీలో, కానీ టెండూల్కర్ అయితే మాస్టర్ బ్లాస్టర్ అయ్యారు. మీ లైఫ్లో ఇప్పటివరకు చాలా నేర్చుకున్నారు, కానీ ఈ 10th బ్యాచ్ నేర్చుకున్న అవకాశం అంటే అప్పుల్ని ఆస్తులుగా ఎలా మార్చొచ్చు, అప్పుల్ని ఆస్తులుగా అంటే ఫాస్ట్గా. ఇందాక చెప్తున్నానండి, సుడిగుండంలో మీరు కష్టాల్లో ఉన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావచ్చు అనే లా ఆఫ్ అట్రాక్షన్. ఎప్పుడైతే మనం యూనివర్స్కి కనెక్ట్ అవుతామో చాలా ఫాస్ట్గా మన యొక్క లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా అండి, అంటే ఆంబులెన్స్ వస్తే ఎలాగైతే దారి ఇచ్చేస్తారో ఈ యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంటే మీకు అలాగా, అంటే ప్రతిది లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేస్తుంటారు. మేము ఎందుకు చెప్తున్నాను, మీ లైఫ్ దండగా అనేవాళ్ళు మిమ్మల్ని దండం పెట్టి దండ వేసేలాగా, అంటే పొగిడేలాగా, అంటే మీరు పక్కన ఉంటే ఒక పండగ అనేలాగా నేను తయారు చేస్తానండి. అయితే సార్, 10th బ్యాచ్లో టాప్ మోస్ట్ ఇన్ ద సేల్స్, మీరు సేల్స్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా కూడా, అవకాశాలు లేవా, డబ్బు కోల్పోతున్నారా, మీ బంగారం తాకట్లో ఉందా దాన్ని, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు చాలా అంటే జీరోలో కదండి, మైనస్లో, బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్ళిపోయి మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయకపోతే నా బ్యాంక్ అంటే బ్యాంక్ వాళ్ళు మైనస్లో పెట్టేశారు. అటువంటి స్టేజ్ నుంచి ఈరోజు అంటే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నిజంగా మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న చిన్న అప్పు ఉన్నా కూడా ఇమీడియట్గా క్లాస్లో జాయిన్ అవ్వండి. ఎందుకు సార్ చిన్న అప్పు ఉన్నా అనుకుంటే అప్పు అనేది ఊపి ఒకసారి అందులో దిగితే ఇంకా పెద్దగా అయిపోతుందండి, అంటే ఒకసారి బట్టలకు చిన్న కన్నం పడితే ఎలా అయితే అలా పెరిగిపోతుంటుందో, సో లైఫ్లో ఒక్కసారి అప్పు అనేది ఒకసారి స్టార్ట్ అయితే దాన్ని ఇమీడియట్గా మనం ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకోవాలి. ఇంట్లో ఒకసారి బొద్దింకి వస్తే దాన్ని వెంటనే బయట తిరిగి లేదా అది పిల్లలు పెడుతుంటాం, సో అప్పు కూడా అంతే పిల్లలు పెడుతుంటుంటుందండి. సో అందువల్ల అంటే ఈసారి 10th బ్యాచ్ మిడిల్ క్లాస్ మిలియనీర్ ఎలా అవ్వాలి, చాలా ఫాస్ట్గా 9 రోజులు మీ జీవితం ఎలా మార్చుకోవచ్చు, అంటే కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు కూడా రానివ్వకుండా ఎలా ఆఫ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. సో రండి ఈసారి 10th బ్యాచ్. ఈసారి జరగబోయేది ఏంటంటే May 29 నుంచి అండి, May 29 ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది. ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి, పోస్ట్పోన్మెంట్ చేయొద్దండి. ఇందాక మనకి నాగరాజ్ సార్ చాలా మంచి మాట అన్నారు, పోస్ట్పోన్మెంట్ వల్ల విజయం అనేది అంటే పెద్దగా రావాల్సింది చిన్నగా వస్తుందండి. సో మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ మినిట్ వరకు మీరు పోస్ట్పోన్మెంట్ చేయొద్దు, ఎందుకంటే మనకి యూనివర్స్ వీడియో మీకు చూపిస్తుంది అంటేనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమంటుంది. అర్థం గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో May 29 బ్యాచ్ కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. May 29. సో వెంటనే వీడియో చూసిన తర్వాత ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను, ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.